పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ దేశంలో రవాణా వ్యవస్థను కాపాడాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ తరఫున మొదట మేము చేతులెత్తి నమస్కరించి మీ కృతజ్ఞత ఉన్నాము అన్న. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇది ముందే దీనికి ముందు కూడా ఈ మరి ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినాము, నిరసనలు తెలిపినాము. ఒకన సమయంలో మా ఇండ్లు మాకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటే కూడా ఇక్కడ ఉండే ప్రతి ఓనర్ ఆ ఇంటికి పోవడానికి మాకు 8 దినాలు కూడా పట్టింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఆ 1 దినం కూడా చూసినాము. ఆ తర్వాత ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రోజు రోజుకి ప్రతిరోజు మాకన్నా మా లారీ ఓనర్ కన్నా ఈరోజు ఎవరు మంచోడు అంటే రాత్రి 12 గంటలకు పోయి ఎవరో డీజిల్ తీసుకొని 12:01 అమ్ముకుంటే లీటర్ పైన వాడు 30-40 పైసలు సంపాదించుకుంటూ ఉంటాడు. బంకులోళ్ళు, ఈ ట్యాక్సులోళ్ళు, ఈ రోడ్ సెస్సులోళ్ళు, ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు తప్పించి కానీ ఈరోజు మా లారీ ఓనర్ పరిస్థితి ఏముండదంటే గత 3 ఏళ్ళ ముందు మా ఈ పలమనేరులోనే ఒక్కొక్క ఓనర్కి 30 బండ్లు ఓనరు అయితే ఈరోజు అతని దగ్గర 30 బండ్లు కాదు కదా, 30 టైర్లు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అది కాకుండా అప్పులోళ్ళు వేరే అయిపోతా ఉన్నాము, కంతులు కట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితులంతా ఎందుకు వస్తా ఉందంటే ఈరోజు ఈ పరిస్థితులు విపరీతమైన డీజిల్ పెట్రోల్ పెరుగుదల వల్ల ఒకటోది రోజు రోజుకి తెలియకుండా 30 పైసలు 40 పైసలు అనేసి స్లో పాయిజన్ లెక్కలు పెరుగుతూ ఉంది. రెండోది ఏమంటే చెక్కింగ్లు అంత ఎందుకు, ముల్బాగల్ నుంచి చిత్తూరు కేవలం 80 కిలోమీటర్ల డిఫరెన్స్. ఈ 80 కిలోమీటర్లో ముల్బాగల్ కాడ 1 టోల్గేటు, ఆ పక్క 1 టోల్గేటు, నంగిల్లో 1 టోల్గేటు, చిత్తూరులో 1 టోల్గేటు, 3 టోల్గేట్లు కలిపి 1000 రూపాయలు వస్తా ఉంది. ఈ నడిమిదిలో 2 బార్డర్ చెక్పోస్టులు. ఇది కాకుండా చిత్తూరు ఆర్టీఓ, పలమనేరు ఆర్టీఓ, ముల్బాగల్ ఆర్టీఓ ఇది వేరే, ఇంకా ఇది కాకుండా నడిమిదిలో పోలీస్ చెక్కింగ్లు వేరే. కనీసము ముల్బాగల్ నుంచి ఎత్తుకుంటే చిత్తూరుకు మా లారీ పోయేంత వరకు 1500 నుంచి 2000 రూపాయలు ఈయనే ఖర్చు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అయ్యా పాండమిక్ అట్లా కోవిడ్ అట్లా సమయంలో కూడా మేము మా లారీ ఓనర్లు ఎవ్వరు కానీ 1 లారీ కానీ మేము ఇంట్ల కాడ ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే ఈ లారీల్లో పాలు సరఫరా అవుతుంది, నీళ్లు సరఫరా అవుతుంది, కూరగాయలు సరఫరా అవుతుంది, బియ్యం సరఫరా అవుతుంది, నిత్యావసరమైన అవసరమైన ప్రతి వస్తువు అవసరం అవుతుంది. ఈ సరుకుల కోసము వేలాది కుటుంబాలు ఆడ కాసుకో ఉంటాయి అనేసి నష్టమో లాభమో నష్టమో రోగం వచ్చినా సరే మేము లారీలు ఆపకూడదు అనేసి ప్రభుత్వానికి మేము అండగా నిలబడిన ఏకైక సంస్థ పోలీస్ సంస్థ ఎట్లా నిలబడిందో, పారిశుద్ధ్య కార్మికులు ఎలా నిలబడినారో, డాక్టర్లు ఎలా కష్టపడినారో అలా 4వ సంస్థ ఏదైనా నిలబడిందంటే కేవలం అది లారీ మోటార్ సంస్థ అనేసి మాత్రం నేను గర్వంగా చెప్తా, ఖచ్చితంగా నేను చెప్తా. ఎందుకంటే ఆ రోజు మేము కోవిడ్ కి భయపడి రోగానికి భయపడి మా లారీలు మేము ఆపింటే జనాలు మీరు ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు కారు, జనాలు రోడ్లో వచ్చి తిరగలాడేవాళ్ళు ఆ కూరగాయల కోసం, వంటల కోసం, దీనికోసము. అటువంటి సమయంలో కూడా మేము ప్రభుత్వానికి అండగా నిలబడినాము. ఈరోజు
అటువంటి సమయంలో మేము అండగా నిలబడిన దానికి చివరికి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు తీసుకొని వచ్చి రోడ్డుల్లో నిలబెట్టేస్తా ఉన్నారు. ఈ రోజు మా భార్య బిడ్డలు ఒండిపోయిన పుస్తులు కూడా లేకుండా అయిపోయి ఉన్నాయి. అది కాకుండా ఈఎంఐలు కట్టలేదు అనేసి ఎక్కడి బండ్లు అక్కడ ఆపుకునేసి మాకు మాకు ఒక ఫైనాన్స్ వాళ్ళు చిత్రవాదన చేస్తా ఉన్నారు. మాకు చేసేదే కాకుండా మాకు నమ్మి ఎవరైనా ఒక సంతకం పెట్టింటే అతని ఆస్తుల పైన కూడా జప్తులు నోటీసులు పంపిస్తా ఉన్నారు. మా పరిస్థితులు ఎట్లుండాయి అన్న జగనన్న మీరు మాకు ఆదుకుంటారనేసి మేము ఎంతో ఆశపడినాము. అయ్యా మేము ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మేము రాజకీయాలు మాట్లాడే ఉద్దేశం లేదు, మాకు రాజకీయాలు అవసరము లేదు, మేము యా జెండా కింద నిలబడాల్సిన ఇది కూడా మాకు లేదు, మేము మీకు అండగా ఉన్నాము, కోవిడ్ తరంలో మీకు అందరికి మేము సహకరించినాము, ఈ రోజు మా అందరి తరపున మీకు బిచ్చమడుక్కుంటా ఉన్నాము, మా కుటుంబాలకు మీరు మా కాపాడండి, మా లారీలకి మీరు కాపాడండి, ఈ ఒక్క లారీ ఓడు ఉంటే పంచరంగిడి కాడి నుంచి తొలగేటోరు కూడా సాకే కెపాసిటీ మాకు ఉండదు, మాకు మీరు ఆదుకోండి, ఎవరెవరికో రుణమాఫీలు చేస్తున్నారు మాకు కూడా మీరు రుణమాఫీ చేసి మీరు ఆదుకుంటారని మేము ఆశిస్తూ మా అందరి తరపున మా డిమాండ్లను నిర్వహిస్తారనేసి మీ మీడియా ద్వారా మీ ద్వారా ఈ యొక్క న్యూస్ జగనన్న వరకు చేరాలనేసి మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు చేరాలనేసి ఆశిస్తూ నమస్కరిస్తాను. 55 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ డీజిల్ 107 రూపాయలు అయింది. దీనివల్ల డీజిల్ వెంటనే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తగ్గించాలి, దీనికి జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని మా విన్నపం కోరుకుంటున్నాం. వాడలో ఉండేటటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే పెట్రోల్ డీజిల్ పెరుగుదల అత్యధికంగా ఈ కరోనా సంక్షోభంలో ఒక పరిస్థితి వస్తే కరోనా సంక్షోభం తర్వాత గత 18 నెలలుగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు 27,000 రూపాయలు 27 రూపాయలు పెరిగింది ఈ 18 నెలలుగా. అదేవిధంగా ఈ అక్టోబర్ మాసంలోనే కేవలం ఒక్క 28 రోజులుగా 9 రూపాయలు పెంచినటువంటి ఏకైక ఘనత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అనేసి మేము ఈ విధంగా వాళ్ళని అడుక్కుంటూ ఈ లారీలు కాపాడేటటువంటి లారీ మోటార్ వర్కర్స్ కాపాడేటటువంటి వ్యవస్థ ఒక్క కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఉంది. అదేవిధంగా ఈ గత ఈ బీజేపీ యొక్క ప్రభుత్వంలో ఈ దాదాపు ఎక్సైజ్ డ్యూటీ 31 రూపాయి డీజిల్ పైన పెంచింది, 32 రూపాయలు పెట్రోల్ పైన పెంచింది. దీనికి ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే పెరుగుతుందో కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మనకు పెను భారంగా లారీలు నడిపేటటువంటి పరిస్థితి లేకుండా లారీ ఓనర్లు నడ్డి విరిచేటట్టు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లుంటే ఈ రోజు బండి లోడుకులో పోతే లోడ్లో నడి దావులో ఈరోజు వీళ్ళు ఈఎంఐ కంతుల వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు నిలబెడతా ఉంటే ఈరోజు పరిస్థితి ఏ విధంగా అనేటటువంటి సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని గమనించాల్సిన విషయం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లను ఎందుకు సామాన్యంగా అయితే హోటళ్లకు పోతే ఈ రోజు తినే తిండి ఏదైతే ఇడ్లీ వడ దోశ ఏదైతే జిఎస్టీ పరిధిలోకి వస్తా ఉంది, ఎందుకు ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లను పెట్రోల్ డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తేరనేసి ఈ సందర్భంగా మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ద్వారా వసూలు చేసి లారీ ఓనర్లకి నట్టి విరుస్తున్న ఈ టోల్ రుసుములు కూడా ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గేంత వరకు ఈ టోల్ రుసుములు ఈ భారతదేశంలో లేకుండా చేయాలనేసి ఈ రోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గత ఈ మన భారతదేశంలో ఉండేటటువంటి త్రైమాసిక ట్యాక్స్ ఏదైతే కోటర్ ట్యాక్స్ ఉందో ఆ కోటర్ ట్యాక్స్ మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా 2 క్వార్టర్ ట్యాక్స్లు కరోనా వచ్చినప్పుడు ప్రతి సీఎం మాఫీ చేస్తే మా సీఎం గారు ఇంతవరకు 1 క్వార్టర్ ట్యాక్స్ కూడా మాఫీ చేయలేదు. ఈ కష్టకాలంలో ఇప్పుడు చెల్లించాల్సినటువంటి అక్టోబర్31వ తేదీ చెల్లించాల్సినటువంటి క్వార్టర్ ట్యాక్స్ను మేము సవినయంగా ఆయనకి నమస్కరిస్తున్నాం. ఈ 2 క్వార్టర్ ట్యాక్స్నైనా మాఫీ చేస్తే ఏదో కొంత ఉపశమనం కలుగుతుందనేసి లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్